గాలిలో ప్రయాణించేటువంటి విమానాన్ని గాలిలోనే కూల్చేయాలి. అలా కూల్చాలంటే భూమి మీద నుండి కూల్చొచ్చు, లేదంటే గాలిలోనే మరో విమానం ద్వారా కూల్చొచ్చు, నౌక నుండి కూడా కూల్చొచ్చు. కానీ దానికి తగినటువంటి ఎక్విప్మెంట్, నైపుణ్యత ఇవన్నీ ఉండాలి. నాలుగు బాంబులు వేసినప్పుడు ఒకటి సాధ్యమవుతుంది. ఈలోపు అవతల నుండి పడేటువంటి బాంబు గాలిలో ఉంది కాబట్టి అది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. మనం ఒకప్పుడు కార్గిల్ పోరులో మొదట్లో దెబ్బతిన్నటువంటి మనం ఆ తర్వాత కాలంలో అనుసరించింది అదే. పాకిస్తాన్ దగ్గర మంచులో ప్రయాణించేటువంటి యుద్ధ విమానాలు లేనటువంటి సందర్భంలో మన దగ్గర ఆ మంచులో కూడా కరిగిపోకుండా కూలిపోయేటువంటి ఆయిల్స్ని వాడాం. మొదటైతే మనము సఫర్ అయ్యాం, మిగ్ విమానాలు కూలిపోయినా అక్కడికి పోగానే లోపల ఆయిల్ గడ్డగట్టుకుపోయి ఆ తర్వాత దానికి తగ్గటువంటి సిస్టమ్స్ని తయారు చేసుకుని కార్పెట్ బాంబింగ్ చేసాం. అంటే 100 బాంబులు చేతిలో పట్టుకుని ఇసురుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. ఆ కింద ఎక్కడుంటే అక్కడ దస్తాడు వాడు. అదే తరహాలో ఇప్పుడు విమానాల్ని కొట్టాలి. దానికోసం మనం లేటెస్ట్గా పెట్టుకొచ్చినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే డ్రోన్ అటాక్స్. ఒకేసారి ఒక డ్రోన్లో నుంచి నాలుగు, నాలుగులో నుంచి నాలుగు పుట్టుకొచ్చుతూ కొట్టుకొచ్చేటువంటి సిస్టమ్. ఇవే కాకుండా మరొకటి కీలకమైనటువంటి అంశం BEML చేత తయారు చేపిస్తున్నటువంటిది UAVలు. ఎవరు ఊహించని విధంగా సిద్ధమైపోతున్నాయి. ఇవి మానవరహిత వాయు విహంగాలు అంటారు. ఇందులో పైలట్ ఉండరు కంప్లీట్గా. మనం మొన్న కనుక అజర్బైజాన్ వాళ్ళు ఆర్మేనియా మీద విజయం సాధించడానికి వాడినట్టు కంట్రోల్ రూమ్లో కూర్చుని పేలుస్తామన్నమాట. ఒక యుఏవి అయి వెళ్ళినప్పుడు దానికేసి రాడార్ అక్కడ ఎలర్ట్ చేస్తాయి. ఈలోపుగా డ్రోన్లు ఒక నలుగు నాలుగు తిరిగేస్తుంటాయి. అక్కడ రాడార్ దేన్ని రికగ్నైజ్ చేయాలో తెలియనప్పుడు ఒక టీమ్ వెళ్ళి కొట్టొచ్చేస్తుంది. చైనాని కన్ఫ్యూజ్ చేసేటువంటి టెక్నిక్, పాకిస్తాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి టెక్నిక్, వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎంచుకున్న మార్గాల్లోనే వాళ్ళని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో వేగంగా మారుతున్నటువంటి రక్షణ రంగంలోని ఇంతవరకు ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టంలోని అఫెన్స్ సిస్టంలో వైపుకి తీసుకుపోతున్నాం.